అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ, ఓం శ్రీ సాయిరామ్, శ్రీ మాత్రే నమః. నేటి పంచాంగం నెల డిసెంబర్ నెల తేదీ 6వ తేదీ సంవత్సరం 2024 సంవత్సరం తిథి పంచమి నక్షత్రం శ్రవణ కరణం పాల్వ కౌళవ పక్షం శుక్లపక్షం యోగం ధృవ రోజు శుక్రవారం. జన్మరాశి మకర రాశి. అభిజిత్ కాలం వచ్చేసి ఉదయం 11:51 నుండి 12:33 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 9:05 నుండి 9:46 వరకు ఉంటుంది. మరల మధ్యాహ్నం 12:33 నుండి 1:14 వరకు ఉంటుంది. రావుకాలం ఉదయం 10:54 నుండి 12:10 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 2:45 నుండి 4:06 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశుల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి అశ్విని 1, 2, 3, 4 పదములు, భరణి 1, 2, 3, 4 పదములు, కృతిక 1 పదములు ఉంటాయి. మేషరాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మేషరాశి వారికి శుక్రవారం నాడు ఈరోజు మీరు చేపట్టిన చారిటీ పనులు మానసిక ప్రశాంతతను ఆయన్ని కలిగిస్తాయి. మీ ఖర్చులను అదుపు చేయండి. ఈరోజు ఖర్చులలో మరీ విలాసాలకు ఎక్కువ ఖర్చు అయిపోకుండా చూసుకోండి. మీరు కుటుంబం వారితో సమయం గడపకపోతే తప్పనిసరిగా సమస్యలు ఎదుర్కొంటారు. సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి. ఆ విధంగా దానిని వీలైనంత రొమాంటిక్గా చేయడానికి ప్రయత్నం చేయండి. పనిచేసే చోట ఇంటిలోను ఒత్తిడి మిమ్మల్ని కోపిష్టి వారిగా చేయవచ్చును. సమయం ఎంత దుర్లభమైనదో తెలుసుకొని దానిని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. వివాహం ఈరోజు మీ జీవితంలోని అత్యుత్తమ అనుభవం అని చూపిస్తుంది. మిమ్మల్ని పరిశీలన అందరికంటే ముందుగా ఉండేలాగా చేయబడుతుంది. మీ వైవాహిక జీవితం ఈరోజు అందమైన మలుపు తిరగనున్నది. ఈరోజు మీ నిజ జీవితాన్ని వదిలేయండి. ఈరోజు మీ కొరకు తగినంత సమయం దొరుకుతుంది. దానిని మీకు ఇష్టమైన పనుల కోసం వినియోగించండి. ఈరోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామి మీకు అద్భుతమైన వస్తువుతో ఆశీర్వదించవచ్చు. అది మీ వైవాహిక జీవితం ఆనందాన్ని ఎంతగానో పెంచుతుంది. మీరు అతి ప్రయోజనాలు పొందగలరు. కుటుంబ సభ్యుల సమావేశం మీకు ఆకర్షణీయంగా ఉంటుంది. మీకు అకస్మాత్తుగా జరిగే కొన్ని విషయాలు మిమ్మల్ని అయోమయానికి గురి చేయగలదు. ఈరోజు గులాబీల పరిమళాలు మిమ్మల్ని ముంచెత్తనున్నాయి. ప్రేమ తాలూకా పారవస్యాన్ని అనుభూతి చెందనివ్వండి. ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి. ఈరోజు మదుపు చేయడం మానాలి. కుటుంబ సభ్యుల సరదాతత్వం వల్ల ఇంట్లో వాతావరణం తేలికవుతుంది. తప్పుడు సమాచారం లేదా సందేశం మీ రోజును డల్గా చేయవచ్చు. మీలో విశ్వాసం పెరుగుతుంది. అభివృద్ధి కారణం వస్తుంది. మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించటం, టీవీ చూడడం వల్ల వృధా చేస్తారు. ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది. ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవడం వల్ల వారికి కోపం వస్తుంది. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు. దాంతో ఈరోజంతా మూడీగా మారతారు. మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. డబ్బు, ప్రేమ, కుటుంబం గురించి ఆలోచించటం మాని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మసంతృప్తి కొరకు ఆలోచించండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు కలలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందిస్తారు. ఇతరుల బిజీల్లో పొగడడం ద్వారా ఆనందిస్తారు. చికాకులు, అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ఒక్కొక్కరికి వచ్చేలాగా ఉన్నాయి. కాబట్టి మీ స్నేహితుల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు. మీ లవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టం. సహ ఉద్యోగులు, సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో పని తొందరగతిని అవుతుంది. ఈరోజు మీ చేతిలో ఖాళీ సమయం చాలా ఉంటుంది. మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు. దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. మంచి తినుబండారాలు లేదా ఒక చక్కటి కౌగిలింత వంటి మీ జీవిత భాగస్వామిని తలెత్తిన చిన్న చిన్న కోరికలు మీరు గనక పట్టించుకోలేదంటే ఎక్కువ గాయపడవచ్చు. అంటే ప్రొఫైల్ గల కళ అంటే బెరుకుగా మారే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయక రాబడిని ఆఫర్ చేస్తున్నందున పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు. మీ కుటుంబ జీవితాన్ని తగిన సమయాన్ని ధ్యాసను ఒకటి కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీ గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకునివ్వండి. వారితో చెప్పుకోదగిన సమయాన్ని గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి. మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది. దాని అనుభూతి చెందండి.
మీరు ఈరోజు మీ యొక్క సంతానమునకు సమయం యొక్క విలువ గురించి మరి దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో సలహా ఇస్తారు. మీరు మీ భాగస్వామి ఈరోజు అద్భుతమైన వార్తను అందుకుంటారు. సృజనాత్మకత కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతినిస్తాయి. ఒక కొత్త ఆర్థిక ఒప్పంది కొలక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు. బంధువులతో మీరు గడిపిన సమయం మీకు బహు ప్రయోజకరణం కాగలదు. ప్రధానం అయిన వారికి వారి ప్రియాన్సిని సంతోష కారణంగా పొందుతారు. ఆఫీస్లో ఎవరితోనైనా మాట్లాడేందుకు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉంటూ ఉన్నట్లయితే ఆ మంచి రోజు ఈరోజే కారున్నది. కొన్ని అనివార్య కారణముల వలన మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు. దీన్ని మీరు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్కి లేదా సరదాగా బయటకు వెళ్తారు. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసి వస్తుంది. మీ సానుకూలత వాదంతో మీపై మీకు గల నమ్మకంతో ఇతరులను ఒప్పించగలరు. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించని బకాయిలు బిల్లులు చెల్లింపులు చేయడానికి వీలు కల్పిస్తుంది. బంధువులతో బంధాలను అనుబంధాలను పునరుద్ధరించుకోవాల్సిన రోజు. కళలో రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి. సమయం ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటుంది, కాబట్టి తెలివితో మీ సమయాన్ని వాడుకొని మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత. మనసే జీవితానికి ప్రధాన ద్వారం. మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది. అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు, ప్రకాశింపచేయగలదు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాప్ మరియు మెచ్యూర్ పనులలో మదుపు చేయాలి. సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి. ఆ విధంగా దానిని వీలైనంత రొమాంటిక్గా చేయడానికి ప్రయత్నం చేయండి. కొంతమందికి వ్యాపార విద్య అనుకూలిస్తాయి, ఒంటరిగా సమయం గడపడం మంచిది, కానీ మీ మనసులో ఉన్న విషయాలను ఆందోళనకు గురి చేస్తాయి. కాబట్టి మీరు అనుభవం ఉన్న వారిని సంప్రదించి వారితో సమస్యలను చెప్పుకోండి. చాలా కాలంగా మీరు కనుక సామరస్యంగా గడుపుతూ ఉంటే ఈరోజు మీరు ఎంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి. తొలినాటి ప్రేమ తిరిగి వచ్చేలాగా మీ భాగస్వామి ఈరోజు రివైండ్ బటన్ నొక్కనున్నారు. వృత్తిదండం విజయంలాగా చేతికి అందినట్టే ఉన్నట్టు ఉంటుంది. ఈరోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు కలిసి వస్తుంది. మీ ఆహ్లాదకరమైన ప్రవర్తన కుటుంబ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది. కొద్దిమంది మాత్రమే అటువంటి చిరునవ్వుతో ఒకరు నిలబెట్టేయగలరు. జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ద్వారాల గురించి మంచి చెడులు చెప్పగలరు. వారితో కలిసి ఉండండి. మీరు ఇతరులతో కలిసి గోషప్ గురించి మాట్లాడకండి. ఇది మీ యొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారనిపిస్తుంది. మేషరాశి వారికి శుక్రవారం నాడు ఆరోగ్యం, సంపద, ప్రేమ, వ్యవహారాలు, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. కుటుంబం, వృత్తి, జీవితం అంతా అనుగుణంగా లేదు. మేషరాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 4. పరిహారం వచ్చేసి కుటుంబం సంక్షేమం మరియు ఆనందం పెంచడానికి కుటుంబంలో మద్యం వినియోగం మానుకోండి. సూర్యగ్రహం ఒక సాత్విక గ్రహణం అవడం వలన ప్రతీకార ఉత్పత్తులకు వ్యతిరేకంగా ఉంటుంది. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కాబట్టి మీకు విజయం చేతికి అందుబాటులో ఉన్నట్టే ఉంటుంది. మీరు బయటకు వెళ్లే ముందు పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు కలిసి వస్తుంది. ఆహ్లాదకరమైన ప్రవర్తన కుటుంబ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది. కొద్దిమంది మాత్రమే అటువంటి చిరునవ్వుతో ఒకరు నిలబెట్టేయగలరు. జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణుల గురించి మంచి చెడులు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి. మీరు ఇతరులతో కలిసి గోషప్ గురించి మాట్లాడకండి. ఇది మీ యొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారనిపిస్తుంది. మేషరాశి వారికి శుక్రవారం నాడు ఆరోగ్యం, సంపద, ప్రేమ, వ్యవహారాలు, వివాహ జీవితం చాలా